మరి ఎలా బుల్టెన్ చేస్తారు మీరు? ఈ ప్రభుత్వం బీసీలకి పూర్తిగా మోసం చేసిందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను చూశాను, నేను విన్నాను, నేనున్నాను అని చెప్పిన పెద్ద మనిషి. మరి బీసీలకి గడ్డప్ప గారు బీసీలకి మొండి చేయి చూపించే పరిస్థితికి వచ్చిందని ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 బడ్జెట్ సమావేశాలు అయ్యాయి, కానీ ఒక బడ్జెట్ సమావేశంలో కూడా బీసీలకి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ చూపించలేదు. నామమాత్రాన్ని అంకి లేదో చెప్తున్నా తప్ప నిజంగా ఏబీసీ కార్పొరేషన్ కూడా ఒక రూపాయి విడుదల చేసిన పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత బీసీ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ కులాలకి మరి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో బీసీ సభ పెట్టి బీసీని 134 కులాలకి నేను న్యాయం చేస్తాను, 134 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మరి 2 సంవత్సరాల తర్వాత ఒక 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మిగతా కార్పొరేషన్లు ఎప్పుడు నింపుతారు, ఏర్పాటు చేస్తారు? రెండోది, ఇప్పుడు ఏవైతే 56 కార్పొరేషన్లు ఏర్పాటు పాలక మండలి ఏర్పాటు చేశారో ఈ 3 సంవత్సరాల బడ్జెట్ సమావేశాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కేటాయించిన దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా బీసీ సామాజ వర్గాలు అందరూ కూడా ఏ ప్రభుత్వం నిర్దేశిస్తావి, మనం సొసైటీలుగా ఏర్పాటు చేసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా వీళ్ళు కూడా ఏదో రుణాలు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా ఏ సొసైటీకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతకీ ప్రభుత్వాన్ని మేము ఔట డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇంతకీ ఈ బీసీ కార్పొరేషన్లను ఉంచుతారా, తీసేస్తారా? ఎందుకంటే పాలక మండలి వేశారు, అక్కడ నిధులు లేవు, విధులు లేవు వాళ్ళకి. మరి అటువంటి నామమాత్రంగానే ఈ కార్పొరేషన్ పాలక మండలి వేయడం జరిగింది తప్ప నిజంగా బీసీలని గౌరవించే పద్ధతిలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేకపోతుంది.